ఆర్ సంధ్యాదేవి గారి పాపులర్ నవల సంసార స్వప్నంకి స్వాగతం. ఇది స్వాతిలో వీక్లీగా వచ్చిందండి, 80s వచ్చింది. సో మన హీరోయిన్ పేరు చెప్పేస్తాను. మన హీరోయిన్ పేరు అంజు. బాగుంది కదూ, స్వీట్గా క్యూట్గా. హీరో పేరు ఏ కృష్ణ అయి ఉంటాడు? నేను చదివిన నావల్స్లో ఇంతవరకు కృష్ణహాసన్ వచ్చాడు కదా, కృష్ణహాసన్. సరే, మరి మన ఈ కొత్త నవల హీరోయిన్లో కూడా ఏదో కృష్ణ ఉండుంటాడు. ఏం కృష్ణ చూద్దామా? సరే, కథలోకి వెళ్ళిపోదాం. లైక్స్ కొట్టండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. విశాఖపట్నం సిటీ బస్సులు ఎంత రష్గా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్క బస్సు ఒక్కొక్క పుష్పక విమానం లాంటిది. వాటిలో ఎందరికైనా చోటు లభిస్తుంది. కాకపోతే నిలబడే చోటు నుంచి కాలు కదపలేరు, మెడ తిప్పలేరు. బస్సు ఎక్కేవాళ్ళు కూడా లేరు, ఎక్కలేరు. దిగేవాళ్ళు దిగలేరు. 13 బస్ స్టేజ్ మీదుగా బయలుదేరి డాబా గార్డెన్ వైపు వస్తుంది. జైల్ రోడ్డు దగ్గర బస్సు ఆగగానే ఒక అమ్మాయి కంగారుగా త్వరగా బస్సు ఎక్కేసింది. బస్సు బయలుదేరింది. అమ్మాయి పైన రాడ్ సరిగా పట్టుకోడే లేదు. బస్సు స్పీడ్గా వెళ్ళటంతో అమ్మాయి తూలి పక్కన రాడ్ పట్టుకొని నిలబడ్డ వ్యక్తి మీద పడింది. ఆ వ్యక్తి ఎడంచేయి బలంగా ఆమె నడుం చుట్టూ పడి పడకుండా ఆపింది. ఆ అమ్మాయి వెంటనే తను తాను సర్దుకుని రాడ్ పట్టుకుని నిలబడింది. అంతమందిలో అలా జరగడంతో ఆమె ముఖం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది. అతనికి సారీ అని కూడా చెప్పలేకపోయింది. కుంచుకుపోయినట్లు కళ్ళు ఎత్తి ఎవరి వైపు చూడలేకపోయింది. బస్సులో ఉన్న స్త్రీలు ముసిముసిగా నవ్వుకున్నారు. ఆకతాయి కుర్రకారు ఆ అమ్మాయి వైపు, ఆ వ్యక్తి వైపు మార్చి మార్చి చూస్తూ పళ్ళు ఇకిలించారు. కండక్టర్ టికెట్ టికెట్ అని అరుస్తూ ఆ అమ్మాయి వద్దకు వచ్చాడు. జగదాంబ జంక్షన్కి 1 అంది అంజు అతనికి డబ్బులిస్తూ. కండక్టర్కి అతను కూడా డబ్బులిచ్చి జగదాంబ జంక్షన్కి 1 అన్నాడు. అంజు అప్పుడు చూసింది అతని వైపు పరిశీలనగా. నావీ బ్లూ ప్యాంట్, వైట్ ఫుల్ హ్యాండ్ షర్ట్ టక్ చేసుకున్నాడు. కాళ్ళకి నిగనగలాడే బూట్లు. మనిషి బాగా పొడవుగా ఉన్నాడేమో. బస్సులో తల కాస్త వంచి నిలబడవలసి వచ్చింది. పొడవుకి తగిన ఒళ్ళుతో చాలా తెల్లగా, ఆరోగ్యంగా, బలంగా, హుందాగా ఉన్నాడు. వయసు 38 సంవత్సరాలకి తక్కువ ఉండదు. దీర్ఘమైన కొనదేరిన సూటి పొడవుగా ఉన్న నాసిక, గంభీరత్వాన్ని స్వంతం చేసుకున్న నేత్రాలు, కొద్ది పొడవు అనిపించే గడ్డం, విశాలమైన చిక్కిళ్ళు, నొక్కుల క్రాఫ్, చాలా అందంగా సుందరంగా దర్జాగా ఉన్నాడు. అంజు క్షణం తనని తాను మరిచి రెప్పవాల్చకుండా అతన్నే చూడసాగింది. ఈ బస్సులో ఉన్న అందరి మనుషుల మధ్య రాజాదిరాజు చక్రవర్తిలా ఉన్నాడు అతను అనుకుంది మనసులో. అతను మాత్రం ఎవరివైపు చూడటం లేదు. తను దిగవలసిన స్టాప్ కోసం చూడసాగాడు. అతని ముఖం చాలా సీరియస్గా ఉంది. పాపం అతనికి ఏ సంసారం గొడవలున్నాయో, ఇంటి దగ్గర భార్యాపిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆలోచన ఏమో అనుకుంది మనసులో. వెంటనే ఆమెకు కోపం కూడా వచ్చింది. తనంత అందాల రాసి పక్కన నిలబడితే కనీసం కళ్ళెత్తేనా చూడలేదు, ఏం మనిషి అనుకుంది కసిగా. అంతలో జగదాంబ జంక్షన్ రాగానే బస్సు విజయ బ్యాంక్ దగ్గర ఆగింది. బస్సు ఆగగానే అతను చురుగ్గా దిగేసి చకచకా నడుచుకుంటూ అప్సరా వైపు వెళ్ళసాగాడు. అంజు బస్సు దిగి దిగటంతోనే అతని కోసం చూసింది. ఎటెళ్ళాడా అని. అతను అప్పటికే చాలా దూరం నడిచి వెళ్ళిపోయాడు. అతను ఎంతమందిలో నిలబడినా ఇట్టే గుర్తుపట్టేయచ్చు. ఎవరైనా 6 మరో 2 పొడివే ఉంటాడు, కానీ తక్కువ ఉండడు. అతను చాలా చురుగ్గా నడిచి వెళ్ళిపోవడం చూసి ఇక ఈ మనిషిని ఇంకా చూడనే లేనేమో అనుకుంటూ గాఢంగా నిట్టొచ్చింది. మరో బస్సు కోసం చూసే ఓపిక లేక ఆటో పిలిచి అందులో కూర్చుంది. ఆటో ఇంటి ముందు ఆగటంతో డబ్బు ఇచ్చి లోపలికెళ్ళింది. ఆమెకి ఇంట్లో అందరి మీద చాలా కోపంగా ఉంది. స్నేహితురాలు ఇంటికి కారులో వెళ్ళింది. తిరిగి కారు 5 తీసుకురమ్మంటే ఆ డ్రైవర్ తీసుకురాలేదు. అంజు ఇంట్లోకి అడుగు పెట్టగానే చేతిలో హ్యాండ్ బ్యాగ్ సోఫాలోకి కిరాటు వేసి కాలితో నేలను బలంగా తన్ని కాళ్ళతో నేల మీద దబదబా కొట్టి సోఫాలో విసురుగా కూర్చుంది. కామేశ్వరరావు గారు ఒక్క క్షణం కూతురు వైపు పరీక్షగా చూశారు. కూతురి కోపానికి కారణం ఏమై ఉంటుందో ఊహించలేకపోయారు. ఏమిటి తల్లి, ఏమైంది అడిగారు బుజ్జకిస్తున్నట్లుగా. అంజుకి కళ్ళ నీళ్లు గిర్రులు తిరిగాయి. నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని తెలుసు కదా, ఆ డ్రైవర్ వెధవుకి తిరిగి కారు తీసుకురావడం తెలియదు.
అది డ్రైవర్ తప్పు కాదమ్మా, మీ అమ్మ వదిన ఎవరింటికో వెళ్ళారు, కారు పంపించడం అవలేదు. ఎందుకు అవలేదు? నేను ఎలా అయినా వచ్చేస్తాను అనా, నాకేం రెక్కలున్నాయా ఎగిరి రావటానికి? ఆ వెధవ సిటీ బస్సులు ఎంత రష్, కాలు మోపడానికి జాగా లేదు. చచ్చి చెడి ఆ బస్సులో నిలబడి వచ్చాను అంది ఏడుపు గొంతుతో. కారు తన కోసం పంపించలేదు అనే దుఃఖం కంటే తన మాట చెల్లలేదు అనే దుఃఖం ఎక్కువగా వచ్చింది. అది కాదు తల్లి, నా మాట విను అన్నారు ఆయన. నేనేమీ వినను అంది మూతి సున్నాలా చుట్టి. మనిషి ఎప్పుడూ సుఖానికి అలవాటు పడకూడదు. కారులు మేడలు ఉన్నా అన్నింటికీ ఓర్పు కావాలి. మనిషికి ముఖ్యంగా ఉండవలసినది ఓర్పు. ఓర్పు అంటూ సాగవీసి అంది కోపంగా. అలా కోపం తెచ్చుకోకూడదు తల్లి, కోపం తెచ్చుకోకూడదు. నేను ఒకటే మాట చెప్తున్నాను వినండి. ప్రత్యేకంగా ఓ కారు కొంటారా కొనండి, లేదా మీ కారు నేను ఇక ఎక్కితే ఒట్టు. ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిచే వెళ్తాను అంది మంకు పట్టు పట్టినట్లుగా. హాల్లోకి వస్తున్న కమలమ్మ కూతురి మాటలు వింటూనే ఉంది. ఏమిటి ఆ బెదిరింపులు? పెద్దన్నయ్యకి చిన్నన్నయ్యకు లేవు కానీ కార్లు నీకు కావాలా? వాళ్ళకి స్కూటర్లే ఉన్నాయి, వాళ్ళకెందుకు కార్లు? ఈ కారు చాలదా? రోజు ఎక్కడికి వెళ్ళిపోతావు? చూడ్ డాడీ మమ్మీ ఎలా అంటోందో ఏడుపు గొంతుకుతో అంది. అప్పప్పా ఉండవే, చిన్నపిల్ల ఏదో అడుగుతుంటే మధ్యలో నీకేకలేమిటి? పారిపోయి విసుక్కున్నారాయన. చిన్నపిల్ల అంటూ వెనకేసుకొచ్చి మీరు దాన్ని నెత్తికెక్కించుకుంటున్నారు. లేకపోతే ఆడపిల్లకి ప్రత్యేకంగా కారు ఏమిటి అందావిడ. నువ్వు ఒకసారి ఆ సిటీ బస్సులో వెళ్ళిరా, అప్పుడు తెలుస్తుంది. వెంటనే వచ్చి డాడీని ఒక కారు కొనిమ్మంటావు అంది అంజు. కూతురు మాటలకు కామేశ్వరరావు గట్టిగా నవ్వేశారు. కమలమ్మ మూతి ముడుచుకుంది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు ఇలాంటి తల్లిదండ్రులు అన్నట్టు. సరేనమ్మా, నీకు ప్రత్యేకంగా ఓ కారు కనిపెడతాను, ఒక నెల 2 నెలలు ఓపిక పట్టు అన్నారు. నిజంగా నా డాడీ అంటూ చటుక్కున లేచి తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. మా డాడీ చాలా మంచి అంది సంతోషంగా. సోఫాలో ఉన్న బ్యాగ్ తీసుకుంటూ మేడమెట్ల వైపు పరిగెత్తింది. కూతురు వైపు అనురాగంతో చూస్తూ భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకుని నిండుగా నవ్వుకున్నారు. కామేశ్వరరావు గారికి ఆ ఊళ్ళో మంచి పేరుంది. కాంట్రాక్టులు చేసి ఆయన చాలా డబ్బు గడించారు. స్వంత ఇల్లు భూములు ఉన్నాయి, పెద్ద కారు బంగళా ఉన్నాయి. పెద్ద కొడుకు లక్ష్మణరావుకి షిప్ యార్డ్లో పని, కిందటి సంవత్సరమే పెళ్ళయింది. చిన్న కొడుకు శేఖర్ పీహెచ్పీలో పని, పెళ్ళి కాలేదు. ఇద్దరు కొడుకులు మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఆ సంవత్సరం కూతురికి కొడుక్కి పెళ్లి చేసేయాలని, కూతురికి కొడుక్కి పెళ్లి చేసేయాలని మంచి సంబంధాల కోసం గాలిస్తున్నారు. అంజు అద్దం ముందు నిలబడి తన అందాన్ని మరోసారి చూసుకుంది. సన్నగా పొడవుగా రివటగా అందంగా నాజుగ్గా ఉంటుంది. సోగ కళ్ళు, నునుపైన చెక్కిళ్ళు, సన్నటి గీత గీసినట్లు ఉండే కనుబొమ్మలు, చిన్న నోరు, ఉంగరాల జుట్టు. మరీ నలుపు కాదు, అలా అని తెలుపు కాదు, చామనచాయగా ఉంటుంది. కళకళలాడే ముఖం కాంతులీనుతూ ఉంటుంది. శంఖంలాంటి మెడ సన్నటి పిడుకడు నడుము. మహారాణికి ఉండే టీవీ ఆ అమ్మాయిలో ఉంది. అంజు తనని అద్దంలో పరీక్షగా చూసుకుంది. తనని అంతా కన్నర్పకుండా చూస్తారు. ఏ సినిమా హాల్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అలా కళ్ళు అప్పగించి ఉండిపోతారు. తను ఏ దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతో అన్నట్టు చూస్తారు. తన అందం అటువంటిది, మగవాళ్ళని ఆడవాళ్ళని కూడా ఆకర్షించే అందం. తనతో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని మగవాళ్ళు అవస్థపడుతుంటే తన అందం చూసి ఓర్వలేక, మాట్లాడటానికి ఇష్టపడక ఈర్షతో దూరంగా తప్పుకుంటారు స్త్రీలు. అటువంటిది బస్సులో కనిపించిన అతను తన వైపు అసలు మామూలుగా అయినా చూడలేదు. ఏమిదే ఒక అందమా అన్నట్లు మామూలుగా ఉండిపోయాడు. తలుచుకుంటుంటే అంజుకి రోషం వచ్చింది. చచ్చా, ఈరోజు ఎంత అవమానం జరిగింది! అందరూ చూస్తుండగా తూలి అతనిపై పడింది. తన నడుం చుట్టూ చెయ్యేసి పడిపోకుండా ఆపి సరిగ్గా నిలబెట్టాడు. అదే సంఘటన తలుచుకోగానే ఆమె చెంపలు కెంపులయ్యాయి. అదే మరో మగవాడైతే ఆ సంఘటనను ఆధారంగా చేసుకుని తనని ఏడిపించి వెంటపడేవాడు. ఎంత చక్కటి వ్యక్తిత్వం, రూపానికి తగిన వ్యక్తిత్వం! అతని భార్య నిజంగా చాలా అదృష్టవంతురాలు. ఏం చదివాడో, ఎక్కడ పనిచేస్తున్నాడో, ఏం ఆలోచిస్తున్న అంజుకి తన అందం మీద నమ్మకం తగ్గినట్లయింది. ఇన్ని రోజులు తనంత అందగత్తెలు లేరన్న నమ్మకం కలిగింది అనే కంటే తన చుట్టూ ఉన్నవాళ్ళు ఆ నమ్మకం కలిగించారు అంటేనే బాగుంటుంది. మరి ఇప్పుడు ఆ బస్సులో కనిపించిన అతను
అది తనకు చాలా అవమానం అనిపించింది. ఒక్కసారి అయినా కళ్ళు ఎత్తి చూడలేదు. ఆలోచిస్తూ మంచం మీద పడుకుంది. తన నడుం చుట్టూ పడిన అతని చేతి స్పర్శ ఆమెలో గిరిగింతలు పెట్టినట్లయింది. అతని గుండెలపై పడిన ఆమెకు ఆ వెచ్చదనం ఇంకా అలాగే ఉన్నట్లు అయ్యి మనసు అంతా మధురమైన ఊహలతో మత్తెక్కిపోయినట్లుగా అయింది. ఎంత వద్దనుకున్నా అస్తమానం అవే ఆలోచనలు చుట్టుముట్టేస్తూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చా ఏమిటిది, ముక్కు ముఖం తెలియని అతడి గురించి తనేంటి ఆలోచిస్తోంది? అంత వయసు వచ్చిన అతనికి పెళ్లి కాకుండా ఉంటాడా? పెళ్ళి అయ్యి పిల్ల తండ్రి కూడా అయ్యి ఉంటాడు. నిజానికి 10-12 ఏళ్ల వయసు పిల్లే ఉండొచ్చు. అలాంటి అతని గురించి తను ఆలోచిస్తుంది. తనలో తానే సిగ్గుపడిపోయింది అంజు. టైము 7 గంటలవుతోంది. వదినని అడిగి ఏమైనా పుస్తకాలు తెచ్చుకుందామని వదిన గదిలోకి వెళ్ళింది. వదినారావు, ఓ వదినారావు అంటూ పిలిచింది గదిలోకి అడుగు పెడుతూ. ఏమిటమ్మా ఆ పిలుపులు, రావులు గీవులు అంటూ అంది మాలతి ముఖానికి పౌడర్ వేసుకుంటూ. మరి మీ ఆయన పేరుకు వెనక రావు ఉందిగా, అది నీ పేరుకు తగిలించాను తప్ప. తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ ముందు ఆ రావును తీసేసి అసలు విషయం ఏమిటో చెప్పు. చెప్తాను కానీ. ఏమిటి ఇప్పుడు స్నానం చేసి ముస్తాబవుతున్నావు, ఎక్కడికైనా వెళ్తున్నావా అంది కళ్ళు తిప్పుతూ. ఆడపడుచు మాటలకి మాలతి కిసుక్కుని నవ్వింది. వెంటనే తమాయించుకుంటూ అరచేత్తో నోరు నొక్కుంటూ షు ఏమిటో అడగటం అంది రాణి కోపం తెచ్చుకుంటూ. అబ్బా ఏం పిల్ల అమ్మ, ప్రశ్నలతో చంపేస్తుంది అనుకుంది మనసులో సిగ్గుపడుతూ. నేనేమన్నాను అంది అయోమయంగా. అర్థం కానట్టు చూసింది. ఇప్పుడు నీకు తెలీదు, రేపు నీ పెళ్ళయ్యాక మా తమ్ముడు వస్తే అప్పుడు నువ్వు ఇలాగే ముస్తాబయ్యి అంటూ నవ్వింది మాలతి. అబ్బా ఏంటా మాటలు, విసుక్కుంటున్నట్లు చూసింది. నేనేమన్నాను అమ్మాయి, పెళ్ళైన తర్వాత నువ్వు బొమ్మలా తయారయ్యి మా తమ్ముడికి ఎదురుగా నిలబడితే మా తమ్ముడి మనసు ఆగుతుందా? నిన్ను అలాగే బొమ్మలా ఎత్తుకు తీసుకెళ్ళి మంచం మీద పడేసి చిచి ఏమిటా మాటలు, మోటు హాస్యాలు, గిర్రున వెనక్కి తిరిగింది. అంజు చెంపలు కంది ఎర్రగా కుంకుమ అత్తినట్టుగా ఉన్నాయి. ఆమె మాటలు అంజు నరనరాలను మీటినట్టు అయ్యాయి. అంజుకి బస్సులో కనిపించిన అతను గుర్తుకు వచ్చి మాలతి మాటలు రూపందిద్దుకుని ఆ సంఘటన కళ్ళ ముందు కదిలింది. వెనుతిరిగి వెళ్ళిపోతున్న ఆడపడుచు చెయ్యి పట్టి చటుక్కున ఆపింది. ఆగమ్మాయి అలా వెళ్ళిపోతావేంటి, వచ్చిన పరేమిటో చెప్పకుండా అంది చిరునవ్వుతో. వదిన నవ్వు చూసి ముఖం తిప్పేసుకుంది. ఏమిటో చెప్పకూడదా, ఏం చెప్పాలి, నీ దగ్గర ఏమైనా పుస్తకాలు ఉన్నాయేమో అడి అడగటానికి వచ్చానందామె. కంఠం కంగుమంది. ఎందుకమ్మా అంత కోపం, ఇప్పుడు నేనేమన్నాను అంది నవ్వుతూ. అంజు మాట్లాడలేదు. మాలతి ఏదో పుస్తకం తెచ్చి ఆమెకి ఇచ్చింది. పుస్తకం తీసుకుని అంజు ఆ గదిలో నుంచి నిష్క్రమించింది. ఆ రోజు రాత్రి 8 గంటలు. కామేశ్వరరావు గారు భోజనం చేసి తీరిగ్గా కూర్చుని భార్యతో కబులు చెప్తున్నారు. నాన్నగారు మీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ అక్కడికి వచ్చాడు లక్ష్మణరావు. ఏమిటి అన్నారు ఆయన మాటలు ఆపి కొడుకు వైపు చూస్తూ. లక్ష్మణరావు తండ్రికి ఎదురుగా మరో సోఫాలో కూర్చుంటూ చెప్పటం మొదలుపెట్టాడు. నా ఫ్రెండ్ ఒకతను హైదరాబాద్ నుండి ఏదో పని ఉండి ఈ ఊరు వచ్చాడు. మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతాడు. అతను డాక్టర్, స్వంతంగా డిస్పెన్సరీ పెట్టుకున్నాడు. ఎంత లేదు అన్నా 2,000 వస్తాయి. చాలా బాగుంటాడు కూడా. కామేశ్వరరావు గారు కొడుకు మాటలు శ్రద్ధగా ఆలకిస్తూ భార్య వైపు చూశారు. ఆవిడ కొడుకు మాటలు వింటూనే విషయం అర్థమయ్యి సంతోషంతో ముఖం విప్పారింది. మన అంజుని అతనికి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, కట్నం కానుకల్లో అక్కర్లేదు. అమ్మాయి బాగుంటే చేసుకుంటానంటున్నాడు. అతనికి మన అంజు నచ్చితే మనం చాలా అదృష్టవంతులం. మన అంజుకు కూడా నచ్చాలి కదా, అతను మన అంజుకి తప్పక నచ్చుతాడు. ఏమంటావు అన్నట్టు భార్య వైపు చూశాడు. అబ్బాయి అంత గట్టిగా చెప్తున్నాడంటే ఇది తప్పక మంచి సంబంధమే అయి ఉంటుంది చూద్దామన్నట్లు భర్త ముఖంలోకి చూసింది. సరే అలాగే మాట్లాడు అన్నారు ఆయన. అతను అమ్మాయితో 2 మాటలు ప్రత్యేకంగా మాట్లాడాలి అంటున్నాడు. అది ఎలాగా అబ్బాయి మన ఇంటా వంట లేదు, పెళ్లి కాకుండా మాట్లాడితే 4 నవ్వరు అంది కమలమ్మ. 4 నవ్వుతారని మనం కూర్చుంటే ఆ సంబంధం కాస్త మరొకళ్ళు కుదిర్చేసుకుంటారు అన్నాడు లక్ష్మణరావు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అడిగారు కామేశ్వరరావు గారు. అది కాదు నాన్నగారు, రేపు మన ఇంటికి ప్రకాశ్రావుని తీసుకొస్తాను. పెళ్లి చూపులు కన్నట్టు కాకుండా అంజు నేను అతనితో పాటు అలా ఎక్కడికైనా వెళ్ళి వస్తాం, కూడా నేనుంటాను కదా అన్నాడు. ఏమంటావు అన్నట్లు భార్య వైపు చూశారు. నేనేమంటాను, మీ ఇష్టం వచ్చినట్లు మీ ఇష్టం అన్నట్లు చూసింది.
ఆవిడ జవాబు ఇవ్వకుండా, సరే అతన్ని మన ఇంటికి తీసుకురా చూద్దాం అన్నారు ఆయన. అలాగే నాన్నగారు, రేపు అతన్ని కలుసుకుని సాయంత్రం మన ఇంటికి తీసుకొస్తాను అన్నాడు ఉత్సాహంగా. ఆ రాత్రి అంజుకి ఎంతకు నిద్ర పట్టలేదు. ఎంత వద్దు అనుకున్నా అవే జ్ఞాపకాలు చుట్టుముట్టేస్తున్నాయి. మనసు ఒకచోట నిలవడం లేదు. గజ్జెల గుర్రంలా పరుగులు పెడుతోంది. పరుగులు పెట్టే వయసు, నిలవనీయని మనసు. అతన్ని మరోసారి చూస్తే గాఢంగా నిట్టూర్చింది. అతన్ని ఇంక చూస్తాను అనుకోవటం వట్టి మాట. కళ్ళు మూసినా తెరిచినా ఆ సుందర మంగళ విగ్రహం కనిపించసాగింది. ఆ గంభీరమూర్తి తన గుండెల్లో దాగున్నట్లు అయి మనసులో రకరకాల ఊహలు అల్లుకోసాగాయి. అంజులో ఆలోచనల అలలు చెలరేగుతున్నాయి. కళ్లకు నిద్ర రావటం లేదు. మర్నాడు ఇల్లంతా హడావుడిగా ఉంది. లక్ష్మణరావు పెళ్లి చూపుల్లాగా హడావుడి చేయలేదు. ఎవరో ఫ్రెండ్ వస్తున్నట్టు హడావుడి పడుతున్నాడు అంతే. ఓ విషయం ఈ విషయం అంజుకి తెలిసిన మౌనం వహించింది. ఆమె ఊహలు వేరే చోటకి దారితీశాయి. అన్నయ్య ఫ్రెండ్ ప్రకాశ్రావు బస్సులో కనిపించిన అతనయ్యి అతను చూడగానే తను ఆశ్చర్యంతో చూస్తే, అతను తనను చూసి చిరునవ్వు నవ్వితే ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆ ఊహ రాగానే ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. అనుకున్న టైంకి ప్రకాశ్రావు వచ్చాడు. అతన్ని తండ్రికి పరిచయం చేశాడు. అతను కూర్చున్న కాసేపటికి నౌకరు ట్రేతో బిస్కెట్లు టీలు పట్టుకొచ్చాడు. 10 నిమిషాల తర్వాత అంజు హాల్లోకి వచ్చింది. లక్ష్మణరావు చెల్లెల్ని అతనికి పరిచయం చేశాడు. నమస్కార ప్రతి నమస్కారాలు అయ్యాక కొద్దిసేపు కూర్చున్న తర్వాత, మనం అలా వెళ్దామా అడిగాడు లక్ష్మణరావు ప్రకాశ్రావుని. ఆ అంటూ లేచాడు అతను. అంజును చూస్తూ అతనికి నచ్చింది అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ అతని చూపులను బట్టి గ్రహించేశారు. అంజు, నువ్వు వస్తావా అడిగాడు చెల్లెల్ని. నేనా అంటూ సందేహించింది. వెళ్ళాలా మానాలా అనుకుంటూ వాళ్లతో వెళ్ళటం ఇష్టం లేదు. అన్నగారి ఆలోచన ఆమెకి తెలియదు. వెళ్ళమ్మా అన్నారు కామేశ్వరరావు గారు కూతుర్ని. రా, మళ్ళీ 1 గంటలో వచ్చేద్దాం అన్నాడు లక్ష్మణరావు. ఆమె తప్పనిసరే ఇష్టం లేకపోయినా బయలుదేరింది వాళ్లతో. కారులో 3 బయలుదేరి వెళ్లారు. బీచ్కెళ్ళి కూర్చున్నారు 3. లక్ష్మణరావు ప్రకాశ్రావు ఇద్దరూ ఏవో విషయాలు మాట్లాడుకుంటున్నారు. వాళ్లతో అలా రావటం, అక్కడ కూర్చోవటం విసుగ్గా ఇబ్బందిగా ఉంది అంజుకి. మౌనంగా సముద్రం అలల వైపు చూస్తూ కూర్చుంది. ఉన్నట్టుండి లక్ష్మణరావు లేచి నిలబడుతూ ఇప్పుడే వస్తానంటూ వెళ్ళిపోయాడు. తనను అలా అక్కడ వదిలేసి అన్నగారు అలా వెళ్ళిపోతుంటే ఆమె తెల్లబోయినట్లయింది. అన్నగారి మీద కోపం కూడా వచ్చింది. అన్నయ్యకి ఏమైనా బుద్ధుందా? తను ఇతరితో ఒంటరిగా బీచ్లో కూర్చుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మనసులో అన్నగారిని కసిగా తిట్టుకోసాగింది. ప్రకాశ్రావుకి ముందే తెలుసు. ఏమో ఆమె కంగారుకి నవ్వాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? చిరునవ్వుతో ప్రశ్నించాడు. ఆమె ఆ ప్రశ్న వింటూనే కంగారు పడలేదు. మనసులో విషయం గ్రహించేశాడని సిగ్గుపడలేదు. మా అన్నయ్య చేసిన తెలివి తక్కువ పనికి అంది ఠపీమని సమాధానమిస్తూ. అతను ఆ జవాబు వింటూనే ఒక్కసారి ఉలికిపడినట్లయి సత్తు కూర్చున్నాడు. ఇంటి దగ్గర ప్రకాశ్రావుని చూస్తూనే అంజుకి చెప్పలేని నీరసం ముంచుకొచ్చింది. కథలలోనూ సినిమాల్లోనూ ఎక్కడో చూసిన వ్యక్తి అనుకోకుండా ఇంటికి రావటమో లేక ఎక్కడైనా తారసపడటమో జరుగుతుంది. అలాగే ఆ బస్సులో కనిపించిన వ్యక్తి అన్నయ్య ఫ్రెండ్గా డాక్టర్ ప్రకాశ్రావుగా ఇంటికి వస్తాడని ఆశించింది. న్యాయంగా ఆలోచిస్తే ప్రకాశ్రావు అందగాడే. అయినా అతను అందం దగ్గర తీసుకట్టే ఇతను. అతడి టీవీ దర్పం, ఈ ప్రకాశ్రావులో 100వ వంతు లేవు. ఇతన్ని చూడగానే అంజులో ఉత్సాహం ఊదేసినట్లయి చెప్పలేని నీరసం ముంచుకొచ్చింది. మీరు నాకు నచ్చారు మృదువుగా చెప్పాడు. ఏ విషయంలో? సూటిగా అడుగుతూ కళ్ళు విశాలం చేసి చూసింది అతని వైపు. ఆమె ప్రశ్నకి సమాధానం దొరక్క క్షణం తడబడ్డాడు. అదే, మీ అందం చూసి అంటూ నవ్వాడు. మీరు చూసేది ఒక్క అందమేనా? గడుసుగా అడిగింది. కాదు, మీ మంచి మనసు కూడా నాకు నచ్చింది చిరునవ్వుతో చెప్పాడు. పైకి కనిపించేది అందంగానే మనసు కాదే. మీరు నన్ను చూసింది ఈరోజే. ఇప్పుడే మరి నా అంతర్ సౌందర్యాన్ని మీరెలా చూడగలిగారు? చిరునవ్వుతో ప్రశ్నించింది. అతను సమాధానం చెప్పలేక గట్టిగా నవ్వేశాడు. ఏమో అనుకున్నాను, పలే గడుసుగా మాట్లాడతారే. గడుసుతనం లేకపోతే మనుషుల మధ్య నెగ్గేది ఎలా అంటూ నవ్వింది. అతను ఈసారి నవ్వలేదు. ఒక క్షణం ఏదో విషయం ఆలోచిస్తూ సీరియస్గా ఉండిపోయాడు. క్షణం సేపు తర్వాత, పోని నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తారా అడిగాడు. 1 కాదు 1000 అడగంటి చెప్తాను అంది ఆకాశంలోకి చూస్తూ. ఆమె వైపు ముగ్ధుడై క్షణం సేపు అలాగే చూశాడు. ఎర్రరంగు మీద లేత నీలం పువ్వులు, పువ్వులపై చెంకి కుట్టిన చీర, ఎర్రరంగు జాకెట్టు వేసుకుంది. మెడలో ఎర్రపూసల దండ, ఎడంచేతికి వాచి, కుడి చేతికి గాజులు వేసుకోలేదు. నుదుట ఎర్రటి తిలకం, కళ్ళకి కాటుక, పెదవులకి లిప్స్టిక్ వేసుకుంది ఉంగరాల జుట్టు, చేతిలో రెడ్ హ్యాండ్ బ్యాగ్,
అతడి కళ్ళకి అంజు అప్సరసలా కనిపించసాగింది. ఇక్క అలాగే ఆవిడ చూడాలనిపిస్తోంది. అంజు చూపులు ఆకాశం మీద నుండి అతని వైపుకు తిరిగాయి. ఏమిటో అడుగుతాను అన్నారు, అడగరేమన్నట్టు చూసింది. అతడి మౌనం చూసి అతడు మెల్లగా సర్దుకుని అన్నాడు, నేను మీకు నచ్చానా లేదా ముందు ఆ విషయం చెప్పండి. మీరు నాకు నచ్చటం ఏమిటి? పైకేవి తెలియనట్లు అమాయకంగా ప్రశ్నించింది. అదే పెళ్లి విషయంలో. అయితే నేనిప్పుడే ఏం చెప్పలేను. ఏ ఎందుకని? నా పెళ్ళి ఓ అందమైన కళ, మధుర స్వప్నం. అదేమిటో చెప్పగలరా? నెమ్మదిగా అడిగాడు. కళ్ళెత్తి అతని వైపు ఓసారి చూసి తలవంచేసుకుంది. సారీ, నేను చెప్పలేను అంది మెల్లగా. మరి మీ అభిప్రాయం ఏమిటో అంటూ మధ్యలో ఆగిపోయి ఆమె వైపు చూశాడు. నేను ఆలోచించుకోవాలి కదా. మీరు ఆలోచించుకుని మీ అయ్యగారికి చెప్తారా? అలాగే అన్నట్లు తల ఊపింది. దూరంగా వచ్చే మనుషుల వైపు చూస్తున్న ప్రకాశరావు ఆమె వైపు రెప్పవాల్చకుండా అలాగే చూస్తున్నాడు. అటే చూస్తున్న ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఇటే నడిచి వస్తున్న ఒక వ్యక్తిని పరిశీలనగా చూడసాగింది. ఆమెకు ఆశ్చర్యం, ఆనందం కలగసాగింది. అవునా కాదా అంటూ ఇంకా అలాగే చూడసాగింది. ఈమెకు ఇంత సంతోషాన్ని కలిగించే దృశ్యం ఏమై ఉంటుందా అని కుతూహలంతో అటు చూశాడు ప్రకాశరావు. ఇటే వస్తున్న ఇంకో ఒక అతను కనిపించాడు. ఆ వస్తున్న అతను కాస్త దగ్గరికి రావటంతో నిరాశగా ముఖం వేలాడేసింది అంజు. వస్తున్న వ్యక్తి పొడవుగా ఉన్నాడు. దూరాన్నించి సరిగ్గా ఆనవాలు తెలియలేదు. బస్సులో కనిపించిన అతనేమో అని మనసులో ఎంతో పొంగిపోయింది. ఆ వ్యక్తి నల్లగా కోతిలా ఉన్నాడు. అతన్ని చూడగానే ఆమె ఒళ్ళు మండింది. అతనితో వీడిని కంపేర్ చేసినందుకు తనలో తానే తిట్టుకుంది. ఆమెలో సంతోషం చప్పున చల్లారిపోయింది ఒక్కసారిగా. ఎవరతను మీకు తెలుసా? ప్రకాశరావు కనుబొమ్మలు పుడిపడ్డాయి. అతనిలో కలిగిన ఈర్షకు మనసులోనే నవ్వుకుంటూ, నాకు తెలిసిన అతను అనుకున్నాను. కాదు అంది. ఓహో అని ఊరుకున్నాడు. ఇక ఎక్కువేం మాట్లాడలేదు. అంతలో లక్ష్మణరావు వచ్చాడు. వస్తూనే అతని వైపు చెల్లెల వైపు చూశాడు. అతన్ని చూడగానే ప్రకాశరావు చిరునవ్వు నవ్వాడు. అన్నగారిని చూడగానే అజ్జు బుక్కను తిప్పుకుంది కోపంగా. చెల్లెలకి తన మీద బాగా కోపం వచ్చింది అని గ్రహించుకుని తనలో తాను నవ్వుకున్నాడు లక్ష్మణరావు. కారులో ముగ్గురు ఇంటికి వచ్చేశారు. ఇంటి దగ్గర అంజును దింపేసి ప్రకాశరావు దిగిన హోటల్కి వెళ్లారు స్నేహితులిద్దరూ. ఆ రోజు లక్ష్మణరావు చెప్పిన వార్త ఇంటి అందరినీ సంతోషపరిచింది. అంజు అతనికి నచ్చింది అని. ఆ రాత్రి అంజు తన గదిలో మంచం మీద పడుకుని పుస్తకం చదువుకుంటోంది. మాలతి మెల్లగా తలుపు నెట్టుకుని లోపలికి వచ్చింది. ఏయ్, ఎవరు అంది అంజు తలుపు చప్పుడు అవడంతో. నేనే అమ్మాయి, ఎవరనుకున్నావు? మాలతి నవ్వింది. దెయ్యం అనుకున్నాను అంది కోపంగా. అందరూ మేలుకుని ఉండగానే వస్తుందా దెయ్యం? అవును గాని చెప్పకుండా అలా గదిలోకి వచ్చావేంటమ్మా? ఇప్పుడు వచ్చినా పర్లేదు, నీ పెళ్ళయ్యాక మా తమ్ముడు గదిలో ఉంటే చెప్పకుండా నీ గదిలోకి రాకూడదు. నువ్వు రమ్మని పిలిచినా రాము కొంటెగా చూస్తూ నవ్వింది. తల్లి, నీకొక నమస్కారం. ముందు అవతలికి వెళ్ళు. నేను ఆ మాటలు వినలేను, నాకు అసహ్యం. ఈ పెళ్లికి ముందు అంతా అలాగే అంటారు. పెళ్ళయ్యాక అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా అంజు చటుక్కున మంచం మీద నుంచి లేచొచ్చి వదిలిగారి నోరు మూసేసింది. అబ్బబ్బా అంది మాలతి ఆడపడుచు చేయి పట్టుకుంటూ. మరి ఇక్కడ ఎప్పుడూ అలాంటి మాటలు మాట్లాడకు, నాకు ఒళ్ళు మండుతుంది అంది కాస్త కోపగా. సర్లే, వేరొక మాట చెప్పి వెళ్ళిపోతాను అంటూ మాలతి మంచం మీద కూర్చుంది. ఓహో, అర్థమైంది, మీరు రాయబారం మోసుకొచ్చారన్నమాట. నీకెలా తెలిసింది? ఆశ్చర్యంగా అడిగింది. నీ ముఖం చూసి గ్రహించేశాను, చాలా తెలివైన దానివి. మరి నీలా మొద్దుననుకున్నావా? హాస్యానికి వెక్కిరించింది. అది కాదంజు అంటూ ఉపోద్ఘాతంగా అంది. అజ్జు బౌన వహించింది. ఆ ప్రకాశరావు నీకు నచ్చాడా? చాలా అందంగా ఉన్నాడు కదూ, అతనికి నువ్వు నచ్చావట అలాగా అంది వెటకారంగా. ఏంటి అలా అంటున్నావు? అతను అందంగా లేడు. ఎందుకు లేడు? కొండపల్లి బొమ్మలా ఉన్నాడు. పోదు, నువ్వన్నీ అలాగే మాట్లాడతావు. అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పవు అంది నిష్ఠూరంగా. బాగుంది, ఎలా ఉన్నాడు అని అడిగితే చెప్పాను. అప్పా, అది కాదంజు. నీకు నచ్చితే సంబంధం నిశ్చయించుకుని ముహూర్తాలు పెట్టుకుందామని అత్తయ్య గారు మామయ్య గారు మీ అన్నయ్య నన్ను నీకు ఇష్టమో లేదో కనుక్కోమన్నారు. అంజు వెంటనే సమాధానం ఇవ్వలేదు. పై పంటితో క్రింద పదవి కొరుక్కుంటూ అలాగే నిలబడిపోయింది. ఇలా వచ్చి కూర్చో, నీ మనసులో ఏముందో సరిగ్గా చెప్పు అంది మాలతి. అంజు ఆమె చెప్పినట్లు కూర్చోలేదు, అలాగే నిలబడింది. అతనికి ఏం తక్కువ? అందం, ఆస్తి, చదువు, పైగా బుద్ధిమంతుడు. వదినా, నేనొక మాట చెప్పనా? చెప్పు. ఏమిటో? వదినా, నా పెళ్ళి నా ఇష్టం అవునా?
మరి నీ ఇష్టమే, ఇప్పుడు ఎందుకు ఎవరు కాదన్నారు? మరి ఆ కొండపల్లి బొమ్మను నేను ఎలా చేసుకుంటారనుకున్నారు? అది కాదజ్జు వదినా, అతని అత్తగాడు ఆస్తి అంతస్తు ఉన్నాయి. నేను ఒక డాక్టర్ భారీగా అందులో దర్జాగా అందరిలో దర్జాగా తిరగొచ్చు, నేను ఒప్పుకుంటాను. మరి వదినా, నా పెళ్ళి ఒక బంగారు రంగుల స్వప్నం. ఆ వచ్చే వ్యక్తి అందానికి తగిన వ్యక్తిత్వం కలవాడే ఉండాలి. ప్రతి ఆడపిల్ల తన కాబోయే భర్త పెద్ద ఐశ్వర్యవంతుడై ఉండాలని కోరుకోదు, పరాక్రమవంతుడు ధైర్యశాలి అయి ఉండాలని కోరుకుంటుంది. అలాగే నేను నా కాబోయే భర్త ఎవ్వరికీ జడవని వాడై, ఎవ్వరికీ తలవంచని వాడై, ఎలాంటి సమయంలోనూ తన వ్యక్తిత్వం మాత్రం వదులుకోకూడదు. భార్యను పువ్వుల్లో పెట్టి అపురూపంగా అనురాగంతో చూసుకోవాలి. నేను ఊ అంటే జడిసిపోయి నా దగ్గర గడగడలాడే వ్యక్తి అంటే నాకు అసహ్యం. నన్ను నన్నుగా చూసి, నా తప్పులు ఒప్పులుగా తలచకుండా, నా తప్పులు తప్పుగా దిద్ది, నన్ను ఓ పసిపాపలా లాలించి ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాడై ఉండాలి. నాకు అన్ని వేళల్లో అతను రక్షణగా ఉండాలి. అందరి మగవాళ్ళల్లా తల్లి మాట విని భార్యని, భార్య మాట విని తల్లిని తిట్టి హింసించకూడదు. ఎవరి మాటల్లో నిజం ఉందో గ్రహించాలి అంటూ అంజు వదినగారి ముఖంలోకి చూస్తూ అద్ది. వదినా, ఈ ప్రకాశరావులో నేను ఊహించిన లక్షణాలు ఒక్కటీ లేవు. నాకు కావలసింది ఆస్తులు అంతస్తులు కావు. నన్ను నన్నుగా చూసే అమృతమూర్తి నాకు భర్తగా కావాలి. అదే నేను కోరుకునేది. దయచేసి నన్ను ఇంతటితో వదిలిపెట్టండి. అంజు కనురెప్పలు కిందకి వాలిపోయాయి. తన మనసులో మాట ధైర్యంగా చెప్పేసింది. తన గురించి ఎవరేమనుకున్నా సరే అనుకుంది. మాలతి ఒక క్షణం నోట మాట రానట్టు ఆడపడుచు మాటలు వింటూ నిలబడిపోయింది. మరో క్షణం విషయం అంతా అర్థం చేసుకుని అంది, అబ్బో, మనసులో చాలా కోరికలే ఉన్నాయే, పైకేమీ తెలియని అమాయకురాల్లా కనిపిస్తావు అంటూ ఆమె బుగ్గలు చేత్తో హాస్యంగా పొడిచింది. అంజు కనురెప్పలు ఎత్తి మాలతి ముఖంలోకి చూసి నవ్వింది. మాలతి మాటలు విన్న అందరూ ఏమీ మాట్లాడలేదు. ప్రకాశరావుని చేసుకోమని అంజూరి ఎవరూ బలవంతం చేయలేదు. కమలమ్మకు మాత్రం మనసు పీకింది. మంచి సంబంధం వదులుకుంటున్నామేమో అని, కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాశీకి వెళ్ళినా దొరకదు అని మనసులోనే బాధపడింది. కామేశ్వరరావు గారికి కూతురు ఇష్టం లేదని తెలిసి ఇక ఆ విషయమే ఎత్తలేదు. లక్ష్మణరావు ఇష్టం లేదు కాబట్టి ఇక ఏం మాట్లాడలేదు. ఆ విషయం అంతా మర్చిపోయారు. ఒక వారం రోజుల తర్వాత అంజు ఫ్రెండ్ సుధా ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో సుధా తండ్రి, వాళ్ళ అన్నయ్య వదినా ఉన్నారు. సుధా అన్నయ్య పీహెచ్పీలో పనిచేస్తున్నాడు. ఆ రోజు నైట్ డ్యూటీ, అతను ఇంటి దగ్గర లేడు, ఎక్కడికో వెళ్ళాడు. సుధా అంజు వీధి వైపు ఉన్న గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ గదిలో కూర్చుని కిటికీలో నుంచి చూస్తే వీధిలో వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు అంతా కనిపిస్తారు. టైం సాయంత్రం 6 గంటలవుతోంది. వీధిలో మోటార్ సైకిల్ ఆగిన శబ్దం అయింది. మా అన్నయ్య వచ్చినట్టున్నాడు అంటూ కిటికీలో నుండి తొంగి చూసింది సుధా. ఎవరు? మా అన్నయ్య ఇప్పుడే వస్తారు అంటూ అవతలికెళ్ళింది. సుధా వాళ్ళ వదిన లేదు, పుట్టింటికెళ్ళింది. అంజు కూర్చుని చోటించి కదలలేదు. వాళ్ళ అన్నయ్యతో ఫ్రెండ్ ఎవరో వచ్చినట్టున్నాడు. ఇద్దరు గొంతులు వినిపిస్తున్నాయి. 10 నిమిషాల తర్వాత వచ్చిన ఫ్రెండ్ వెళ్ళిపోతున్నట్లు గేటు దగ్గర మాటలు వినిపించాయి. అంజు అప్రయత్నంగా కిటికీలో నుండి తొంగి చూసింది. వచ్చిన అతను మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి మోటార్ సైకిల్ మీద కూర్చున్నాడు. అంతే అంజు ముఖంలో ఒక్కసారి 1000 బల్బులు కాంతి. మోటార్ సైకిల్ మీద కూర్చుంటున్న వ్యక్తిని చూడగానే అంతెత్తున ఎగిరిపడినట్లుగా అయింది. తన కళ్ళను తను నమ్మలేకపోయింది. తిరిగి అతన్ని ఇలా ఇక్కడ చూస్తాను అని అనుకోలేదు. తిరిగి అతన్ని అలా చూసేటప్పటికీ ఆశ్చర్యంగా అలాగే కళ్ళు అప్పగించి చూడసాగింది. మళ్ళీ రేపు కలుసుకుందాం అంటున్నాడు సుధా వాళ్ళ అన్నయ్య. అతను చెయ్యి ఊపాడు. మోటార్ సైకిల్ తుర్రుమంది. ఒక్క క్షణం అంజు గుండె లయ తప్పింది. గాలిలో తేలిపోతున్నట్లు మనసు ఉల్లాసంగా అనిపించింది. చాక్లెట్ కలర్ ప్యాంట్, లైట్ బ్లూ ఫుల్ హ్యాండ్స్ కమీజ్ టక్ చేసుకున్నాడు. అతను ఆమె కళ్ళకి ఇంకా అందంగా సుందరంగా కనిపించాడు. అతను ఎవరు? సుధా వాళ్ళ అన్నయ్యకి అతనికి ఎలా పరిచయం అని ఆలోచిస్తున్నది. సుధా ఆ గదిలోకి అడుగు పెట్టగానే అంజు సంతోషం ఆపుకోలేనట్లుగా స్నేహితులు అది నడుము పుచ్చుకుని గిర్రుని తిరిగింది. అప్పప్పా, ఏంటి ఇది అంది సుధా. ఏంటి ఇది అంది సుధా ఆశ్చర్యంగా. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది అంటూ స్నేహితురాలి బుక్క మీద చటుక్కున ముద్దు పెట్టేసుకుంది. ఏమిటి, నీకేమయ్యింది? ఈరోజు పద నిన్నింటి దగ్గర దించేసి వస్తాను. లాభం లేదు, నేను ఈరోజు ఇంటికి వెళ్ళలేను.
వెళ్లే శక్తి లేదు, గాల్లో తేలిపోతున్నాను అంటూ నవ్వింది అంజు. అప్పా ఏమైంది చెప్మా అంది సుధా, పుక్కన వేలు ఉంచుకుని ఆలోచన నటిస్తూ. నా బంగారు సుధా, నేనొక విషయం అడుగుతాను, సమాధానం చెప్పవు? అడుగు తల్లి, ఏమిటో చెబుతాను. ఇందాక మోటార్ సైకిల్ మీద మీ అన్నయ్యతో వచ్చిన అతను ఎవరు? అడిగింది ఆతృతగా. ఎవరు? ఆ పృథ్వీకృష్ణ అడిగింది. అతని పేరు పృథ్వీకృష్ణ? సంభ్రమంగా అడిగింది. అవును. ఏ, అతనికి పెళ్ళయిందా? అడగకుండా ఉండలేకపోయింది. సుధ నవ్వింది. ఏమో, నాకు ఆ విషయం తెలియదు. తెలీదా? నీరసంగా చూసింది. ఓహో, పోనీ మా అన్నయ్యని కనుక్కోనా అంది ఒక్క అడుగేస్తూ. స్నేహితురాలి చెయ్యి చటుక్కుని పట్టుకుంది. ఆమె వెళ్లకుండా ఆపేస్తూ, నేను అడిగి రమ్మన్నానని అడుగుతావేంటే తల్లి అంది. అలా అడగనులే అంది నవ్వుతూ. సుధని ప్రతిమాలికుండినట్లుగా అంది. సుధా, నువ్వు మీ అన్నయ్య అని అతని గురించి వివరాలు అడిగి నాకు చెప్పవా? ఇప్పుడా? నవ్వింది. అప్పా ఇప్పుడు కాదు, రేపు మా ఇంటికి రా, ఇద్దరం కూర్చుని చెప్పుకుందాం అలాగే అన్నట్లు తల ఊపింది. మర్చిపోకుండా రావాలి, నీకోసం చూస్తూ ఉంటాను అంది వెళ్ళిపోతూ మరీ మరీ చెప్తూ. ఆ రాత్రి అంజుకి ఎంతకూ నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, సుధ ఎప్పుడొస్తుందా, అతన్ని కూర్చుని వివరాలు ఎంత త్వరగా విందామా అని ఆమె మనసు వేగిరి పడుతోంది. తెల్లవారి లేచేటప్పటికీ అంజుకి కళ్ళు ఎర్రగా ఉండటం చూసి మాలతి హాస్యం ఆడింది. ఏమా కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయి, మా తమ్ముడు గాని కళ్ళోకొచ్చారా అంటూ. రోజులాగే వదిన మాటలు వింటూనే చిర్రు బుర్రు మనలేదు, నవ్వి ఊరుకుంది. ఆమెలో వచ్చిన మార్పుకి మాలతి లోపలే ఆశ్చర్యపోయింది. ఆడపడుచు మనసులో ఏదో ఉందని గ్రహించటానికి ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. ఆ విషయమే ఆమె భర్తతో నెమ్మదిగా చెప్పింది. నెమ్మదిగా కనుక్కుని చూడలేకపోయావా, పేరు చెప్తుందేమో అన్నాడు లక్ష్మణరావు. చెప్పదు, మీ చెల్లెలు అంత సులభంగా చెప్పే ఇకనే. అతను మాట్లాడలేదు, ఆలోచించసాగాడు. మీరు ఎందుకు బెంగపడతారు, ఆవిడగారు అంత తెలివి తక్కువదేమీ కాదు, కాస్త అందంగా కనిపించంగానే ప్రేమించేయదు, అన్ని విధాలా తనకి తగినవాణ్ణి యోగ్యుణ్ణి ఈ ఇంటికి అల్లుణ్ణి చేస్తుంది. భార్య మాటలకి అతను నవ్వాడు. మధ్యాహ్నం సుధ 2 గంటలకి వచ్చింది. స్నేహితురాలు చూడగానే అంజు ఆమెను తన గదిలోకి తీసుకెళ్ళింది. అంజు మనసులో సంతోషం ఒక పక్క, అతనికి పెళ్ళి అయిపోయింది ఏమో అన్న నిరాశ ఒక పక్క ఆమెను చుట్టుముట్టాయి. కనుక్కున్నావా ఆతృతగా అడిగింది. ఓ అన్నట్లు కళ్ళు మాత్రం తిప్పింది మౌనంగా కూర్చుంటూ. ఏమిటి, అతనికి పెళ్ళి అయిపోయిందా అడిగింది. ఆ అడగటం ఎంతో జాలిగా ఉంది. అతనికి పెళ్ళి అయిపోతే తను బ్రతకలేనట్లున్నాయి ఆమె చూపులు. లేదు, నిజంగానా చెప్పు సుధా. అప్పా నిజమేనే బాబు, నా మాట నమ్ము అంది నవ్వుతూనే విసుగ్గా చెప్పింది. సుధా వాళ్ళ ఇల్లెక్కడా, అతను ఎక్కడ పనిచేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు? త్వరగా చెప్పవే తల్లి, అతని గురించిన వివరాలు వినే వరకు నా ప్రాణం కొట్టుకుంటుంది అంది. నవ్వింది సుధా. అతని గురించి పూర్తిగా తెలుసుకుంటే నువ్వు ఇలా అతని గురించి ఆత్రంగా అడగవు. ఏ అంది ముఖం అదోలా పెట్టి నుదురు చిట్లిస్తూ. చెప్తాను విను, అతని పేరు పృథ్వీకృష్ణ, పెళ్లి కాలేదు, నాయుళ్ళు, అతను ఎంఏ పాస్ అయ్యి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఆస్తి ఉన్నవాళ్ళేం కాదు, అతనికి తండ్రి లేడు, తల్లి ఉంది, ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, ఇద్దరు తమ్ముళ్ళు చదువుకుంటున్నారు, చెల్లెళ్ళకి పెళ్లి కాలేదు అలాగా అంది ఎటు ఆలోచిస్తూ. అతనికి ఎన్ని సంబంధాలు వచ్చినా నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. అంతేకాదు అతను చాలా కోపిష్టి మనిషట, ఎవరైనా అతనితో మాట్లాడటానికి జంకుతారట, అతని విషయంలో ఎవరూ జోక్యం కలగజేసుకోవడానికి ఇష్టపడరట. అంజు నిరుత్సాహంగా చూసింది స్నేహితురాలి వైపు. తమ్ముళ్ళ చదువులు ఈ సంవత్సరంలో పూర్తయిపోతాయట, ఉద్యోగాలైన తర్వాత చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తాడట. మరి అతను? నీరసంగా అడిగింది. చెప్పానుగా అతను పెళ్లి చేసుకోడట, అలా ఉండిపోతాడట. ఉండిపోవాలనే అతని ఉద్దేశం అట. అర్థలేని మాటలు, తెలివి తక్కువ వేషాలు. సుధ మాట్లాడలేదు. అంజు తన మనసులో మాట చెప్పి బస్సులో అతన్ని చూసిన విషయం దాచకుండా చెప్పింది. ఆమె నవ్వింది. అదా సంగతి అన్నట్లు, మా ఇంట్లో అతని గురించి చెప్పాలనుకుంటున్నాను అంది మెల్లగా. లాభం లేదంజు, అతను మాట వినే రకం కాదు. ఒకవేళ అందరి పిల్లవంతం మీద పెళ్లి చేసుకున్నా అలాంటి ముక్కోపితో నువ్వు సంసారం చేయలేవు. కన్నెపిల్లగా నువ్వు ఊహించుకునే స్వప్నం కరిగిపోతుంది. నీకు జీవితం అంటే విరక్తి కూడా కలుగుతుంది. ప్రతి పురుషుడు భార్యని ప్రాణానికి ప్రాణంగా చూడాలి. అలా కాకుండా తల్లి తమ్ముళ్ళు చెల్లెళ్ళే నాకు ప్రాణం అన్న పురుషుడితో ఏ స్త్రీ సుఖపడలేదు. లేదు సుధా, అలాంటి వ్యక్తిని నేను గౌరవిస్తాను. ఏమిటి, నువ్వు అలాంటి మనిషిని గౌరవిస్తావా అన్నట్టు చూసింది ఆశ్చర్యంగా. అవును సుధా, పెళ్ళి అనగానే భార్య కొంగుపట్టి తిరిగే మగవాడు అంటే నాకు అసహ్యం.
అలా అని భార్య అంటే అనురాగం ఉండకూడదని కాదు. పెళ్ళవగానే తన వాళ్ళని మరిచి, తన మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను మరిచి, భార్యకు దాసోహం అన్న మగవాడు అన్నా, భార్యను చీటికి మాటికి తిట్టి కొట్టి తొట్టి కొట్టే మగవాడు అన్నా నాకు అసహ్యం. ఎవరిని ఎలా చూడాలో అలా చూసే మనిషి అంటేనే నాకు గౌరవం. అలా తిట్టి కొట్టే రకం కాదు కానీ తల్లి తన వాళ్ళు అంటే ప్రాణం పెడతాడు. వాళ్ళ కోసం తన పెళ్లి కూడా వద్దు అనుకుంటాడు. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఆ వచ్చే భార్య ఇంటిని రెండు ముక్కలు చేస్తుంది అని. అలా చేస్తే ఇతరు ఒప్పుకుంటాడా? పిచ్చి ఆలోచన మూర్ఖత్వం కాకపోతే. సుధ మాట్లాడలేదు. అంజు కూడా కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడలేదు. అతని ఇల్లు ఎక్కడా? యూనివర్సిటీ ఏరియాలోనే ఉంటున్నాడు. స్వంత ఇల్లా కాదట, అత్తెకి ఉంటున్నాడు. సుధా, నాకు నువ్వు ఒక సాయం చేస్తావా? ఏమిటి చెప్పు, నాకు చేతనైతే తప్పకుండా చేస్తాను. అతను నాకు పరిచయం చేయాలి. నేనా? అతన్నా? పరిచయం చేయటమా? నా వల్ల కాదు బాబు, అతనంటేనే నాకు భయం. పోదు, మాట్లాడితే కొడతాడా ఏమిటి? మనుషుల్ని పట్టుకుని కొట్టాలేంటి? కళ్ళెర చేసి సీరియస్గా చూస్తే చాలదు. మనం అలాగే సీరియస్గా ముఖం పెట్టి చూడాలి. మాటలు చెప్పినంత సులభం కాదు. అతని ఎదురుగా నిలబడి సూటిగా అతని ముఖంలోకి చూడటమే. సుధ భయానికి అంజు నవ్వింది. అయితే అతన్ని నాకు పరిచయం చేయవా? అతని పరిచయం ఎలా చేయమంటావే తల్లి? మీ చిన్నన్నయ్యకి మా అన్నయ్యకి తెలుసుగా. మీ అన్నయ్య ద్వారా అతని వివరాలు తెలుసుకుని అతనితో మాట్లాడమను అంది. అంజు ఒక క్షణం ఆలోచించి ఏమనుకుందో ఏమో తల ఊపింది. సుధ కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. అంజు ఆ రాత్రి అంతా బాగా ఆలోచించింది. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పటమా అని వదినతో చెప్పి, వదిన అన్నయ్యతో చెప్తుంది. పృథ్వీకృష్ణకి ఏమీ ఆస్తులు లేవు. చదువు ఉంది, ఉద్యోగం ఉంది, పెద్ద కుటుంబం. ఇతని సంపాదన మీదే అంతా ఆధారపడి ఉన్నారు. ఈ సంబంధానికి తల్లిదండ్రి ఒప్పుకుంటారా? వాళ్ళ దృష్టిలో ప్రకాశ్రావు సంబంధమే గొప్పది. తన దృష్టిలో పృథ్వీకృష్ణ గొప్పవాడు. ఆస్తులెందుకు? మనిషికి కావలసింది మంచి మనసు. నిజంగా అతనికి అంత కోపమా? నవ్వుకుంది. ఎలాంటి మగవాడు అయినా భార్య దగ్గర శాంతపడిపోతాడు. భర్తలని కొంగుకు ముడేసుకున్న భార్యలు ప్రపంచంలో ఎందరు లేరు. అంజు ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని పడుకుంది.